సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలు ఉంటే ఏడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రెపిల్లనో మేకపిల్లనో ఉంటే ఏడగట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళ్ళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసాడు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్నా గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేశారు, అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి, ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. అందుకే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, ఖమ్మం జిల్లాకు ఒక బలమైన బంధం ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమంలో సిపిఐ శాసనసభ్యులు సాంబశివరావు గారు కూడా పాల్గొన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో ఒకనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఎంత వైరుధ్యం ఉన్నా, ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కొట్లాడుకున్నా, ఈరోజు కలిసి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారు. 2014లో ఈ జిల్లాల టీఆర్ఎస్కి ఇచ్చింది 1 సీటు, 2018లో 1 సీటు, ఇవాళ కూడా ఇచ్చింది 1 సీటు. అంటే మొదటి నుంచి జిల్లా ప్రజలు కేసీఆర్ను నమ్మలే, కేసీఆర్ మాయ మాటలకు ఇక్కడున్న ప్రజలు ఎవరు లొంగలే. అందుకే ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే మొదలు పెట్టాలని ఇవాళ ఇక్కడ మొదలు పెట్టినాం. ఇక్కడ వచ్చినప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ, పోడెం వీరయ్య గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ 5 గ్రామాల గురించి చెప్తున్నారు. తుమ్మల గారు రాములవారి గుడి అభివృద్ధి గురించి చెప్తున్నారు. అదేవిధంగా గోదావరి జలాలు మీకు ఉప్పొంగి మీ ఊర్లలోకి, మీ ఇళ్లలోకి వస్తున్నాయి, మీకు రీటైనింగ్ వాళ్ళు కట్టాలని ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొట్టమొదట టెండర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ప్రాంతానికి మంజూరు చేసి మీకు ఒక రీటైనింగ్ వాళ్ళు కట్టడానికి 500 కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే మీ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మీ కష్టాలు తీర్వాల్సిన బాధ్యతతోని ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నాం. అందుకే మిత్రులారా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే ఈరోజు గ్రామాలలో పేదవాళ్ళు ఉన్నారు. కానీ మరి ఆ ఎల్ల 2 ఏళ్ళ పిల్లగాడు ఇవాళ 25 ఏళ్ళకు వచ్చిండు, పెళ్ళయింది, ఆయనకు కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది. మరి తల్లిదండ్రులు, పిల్లలు, పెళ్ళైన వాళ్ళు కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇండ్లు కావాల్సిన పరిస్థితి, పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచన చేస్తారు. అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చి పేదవాళ్ళకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, ప్రభుత్వం వచ్చి 92 రోజులైంది, వచ్చిన 48 గంటల్లోనే ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా అనా పైసా ఖర్చు లేకుండా ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికి దాదాపుగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో
24 కోట్ల పైచలకు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది.